शरीर में इतना पड़ते ही इतना पड़ते ही बोलू शरीर करेक्ट विधुलांटे एटा उ धनंजय फोर्स प्राणशक्ति वाल प्राण वाल धनंजय अटे अर्जुन कदा आ धनंजय धनुर्धार अला मन शरीर में धनंजय शक्ति दिन वाल शरीर स्थिर रूप में निबड़ी लेकिन मन नड़वे असल मन स्टेट उसे ఎలా ఉన్నా స్టేట్ లేకపోతే ఫోర్స్ లేకపోతే తర్వాత తొమ్మిదవది కృకలమం అన్నారు. కృకలం అనగా దేహంలో నిర్మాణ భాగములు మనస్సును కంటి పెట్టుకుని ఒకటిగా ఉండునట్లు నిలుపులని అంటే అర్థం మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ ఉన్నాయండి. ఈ భాగాలన్నీ కూడా మనసుతో లింక్ అయి ఉన్నటువంటివిగా ఉంటాయి. ఇది లేకపోతే మనసు కంట్రోల్ ఎక్కడ ఉంటుంది వీటి మీద? అయితే మనం అనుకుంటాం మనస్సు అనగా ఇక్కడ ఉంటుంది అనుకుంటాం చాలా మంది, అంటే మీరు అనుకోకపోవచ్చు కానీ చాలా మంది అనుకుంటారు మనస్సు అనగా మెదడులో ఇరుక్కుని ఉంటుంది అని. ఉండదు. మనస్సుకి శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంటుందంటే మంచుగడ్డకి నీటికి ఉన్నటువంటి సంబంధంలా ఉంటుంది. సరే ఇంకో ఉదాహరణ లేదు, ఇంకో ఉదాహరణ సరిపోతే చెప్తే మంచుగడ్డ నీటి మీద తేలుతూ ఉంటుంది, అలాగే మన యొక్క శరీరం మనస్సు మీద తేలుతూ ఉంటుంది. అయితే మంచుగడ్డ నీరు రెండు ఒకటేనా రెండు వేరా? అంటే రెండు వేరే స్థితిని బట్టి స్థితి భేదం, కానీ లోపల ఉన్నటువంటిది వస్తు భేదం మాత్రం కాదు. వస్తువు ఒకటే, స్థితులు వేరే. దే ఆర్ డిఫరెంట్ ఇన్ స్టేట్, దే ఆర్ వన్ ఇన్ ఎసెన్స్. మంచుగడ్డ నీరు అనేటువంటి, అలాగే మన మనస్సు శరీరం అనేటువంటి కూడా అటువంటిదే. అందువల్ల మనస్సు ఎక్కడో ఇక్కడ ఇరుక్కు ఉండదు. మనస్సు మొత్తం వ్యాపించి ఉండగా దాని మీద మన భౌతిక శరీరం తేలుతూ ఉంటుంది. అది అసలు రహస్యం. అందువల్ల మన మనస్సు మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. అయితే మరి ఈ మెదడు అనగా ఏమి అని అంటే మనస్సు యొక్క పీఠమే ఈ మెదడు అనేటువంటిది. అంటే బ్రెయిన్ ఈజ్ ది సీట్ ఆఫ్ మైండ్. అది అసలు రహస్యం. అందువల్ల ఏమిటి, మన మనస్సు అనేటువంటి దాని మీద మనం తేలుతూ ఉన్నప్పుడు మన మనస్సు అనేటువంటిది అంతా వ్యాపించి ఉంది. ఈ మనస్సు మన యొక్క తత్వంలో పనిచేయడానికి కావాల్సినటువంటి ముఖ్య కేంద్రంగా మన మెదడు పనిచేస్తుంది. అది అక్కడ ఉన్నటువంటి దానికి చైర్మన్షిప్ కావాల్సి వచ్చింది. మనస్సు చైర్మన్షిప్ కావాల్సి వచ్చింది దానికి కూడా. అందువల్ల దేహంలో ఉన్న నిర్మాణ భాగములు మనస్సును కంటి పెట్టుకుని ఒకటిగా ఉండునట్లు నిలుపునది, దానికి కృకలము అని అంటారు. కృకలమును కృకలమను మాటకు ఒక విధమైన గుహపిట్ట అని అర్థం. గుహపిట్ట అంటారు చూసారా, అది దానికి కృకలం అని పేరు. కనుక పిట్ట వలె దేహభాగములను ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారమున ప్రజ్ఞలతో ప్రజ్ఞతో సంబంధము నిలుపు ప్రాణమును కృకలమందరు. తర్వాత చివరిది దేవదత్తము పదవది, దాని పేరులోనే ఉంది. దేవదత్తం అంటే అర్థం ఏంటి, డివైన్ పవర్ అంటే భగవంతుని చేత ఇవ్వబడినటువంటిది. అర్జునుడి యొక్క శంఖం పేరు కూడా దేవదత్తం, భగవద్గీతలో గుర్తుండే మీ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ. అర్జునుడు చేతిలో ఉన్నటువంటి శంఖం పేరు దేవదత్తం. అంటే అర్థమేమిటి, దేవుని చేత దేవతల చేత ఇవ్వబడినటువంటి దివ్యమైనటువంటి స్థితిని దేవదత్తం అంటారు. అంటే డివైన్ స్టేట్ అది ఈ పదవి. అంటే ఏమిటి, ఈ పైన చెప్పినటువంటి తొమ్మిదికి కూడా తొమ్మిదింటికి కూడా మొత్తానికి బేస్ అయినటువంటి విధి అసలు దేవదత్తం. ఇలాగా ఈ పది రకాలైనటువంటి స్పందన అనేటువంటివి పనిచేస్తున్నాయి. దేవదత్తం పూరించినప్పుడు మొత్తం శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా స్పందిస్తుంది. అది మనకి మామూలు భారత యుద్ధంలో మనకు తెలుస్తూనే ఉంది. అలాగే పాంచజన్యాన్ని పూరించారంటే సకల ప్రాణుల యొక్క ప్రాణ స్పందనాన్ని అటు మీకు ఊపించి పారేస్తారు. అందుకనే ఆ
చాలా చెప్పాడు సగ ఈ మొత్తం వీళ్ళిద్దరు ఊరేపటికి ఆ తర్వాత భీముడు భీమకర్మ వృకోదర వాడు ఆ తర్వాత ధర్మరాజు నకుల సహదేవులు వెళ్ళి ఊడితే సఘోషో ధర్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయన్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అన్నాడు. ఈ వీటిలోంచి వచ్చినటువంటి శబ్దం ఉందే ఆ ధృతరాష్ట్రుని కొడుకుల యొక్క హృదయాన్ని ఛేదించి పారేసింది అన్నాడు. తర్వాత చెప్పాడు వెంటనే అటువంటిది అన్నమాట. అంటే నాదమును ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళగలిగిన సాధన శంఖం. ఈ శంఖల మీద కూడాను శంఖ ఆవృత రేఖలు అని ఉంటాయి, అనగా పైన అలాగా తీసి ఉంటాయి. ఈ శంఖావృత రేఖలు కూడాను జీవుల యొక్క పరిణామ చిత్రాన్ని దాని మీద వేసింది. జీవుల పరిణామ చిత్రమే శంఖావృత రేఖలు అని అంట. వీటిల్లో మంచి శంఖం దక్షిణావృత్తంగా ఉండేటువంటిది, అనగా అలాగా ప్రదక్షిణంగా చేసేటువంటి ఉన్నాయే దక్షిణ దిక్కు దగ్గరికి చేసేటువంటి రేఖలు ఉంటాయే అది మంచి శంఖం. క్లాక్ వైజ్ పారల్ అన్నమాట. ఇక మిగతా కూడా మామూలు శంఖాలు మనం చెవుల్లో పూసుకునే శంఖాలు చూడాడు శంఖాలు ఇంకేం లేవు అది కొంచెం మంచి శంఖాలని అంటారు. మరి ఎవరు అనేది లేవని కనుక సృష్టికి ప్రాధాన్యత ఇచ్చి శంఖం సముద్రం సముద్రంలో కొరికేది కదా అందువల్ల ఆ ముద్రలు అనేది దాంట్లో ఉంటాయి. సృష్టి యొక్క ముద్రలన్నీ కూడా జలం యొక్క స్థితి దగ్గర నుంచి కూడా సృష్టి వచ్చింది అని దానికి నేను సంబంధించాను. అనగా ఈ బయట ఫోర్స్ యొక్క విభాగాలు ఉన్నాయి ఇది సామాన్యమైన సైన్స్. త్రివిధం బుచ్చును ఆధ్యాత్మ్య విభేదంబులను బాపి మరి అధిభూతాత్మ విరాట్రూపం మగు ఇది వివిధ ప్రాణులకు ఆత్మవిధమై మరియున్. హిరణ్య గర్భాండమందు అధ్యాత్మము అధిభూతము అధిదైవము అనబడు మూడు లక్షణములుండును. తనలో పుట్టుతున్న అనేక జీవరాశులకు ఆత్మయై తాను ఆత్మయై వెలగును. ఈ మూడింటి యొక్క వివరణ మనం రెండో స్కంధంలో చూసాం. మనం చాలా వివరంగా చెప్పారు రెండో స్కంధంలో అధ్యాత్మం అంటే ఏమిటి, తర్వాత అది దైవం అంటే ఏమిటి, తర్వాత అది భూతం అంటే ఏమిటి అనేటువంటి మనం చెప్పుకున్నాం. అందువల్ల ఈ గర్భాండం అనేటువంటి హిరణ్య గర్భాండం నుంచి ఈ లక్షణాలు ఈ మూడు లక్షణాలు పనిచేస్తూ ఉంటాయి అన్నారు. జీవంపై పరమాత్మకు దవలమై ఆదిమావతారంభగుణ దేవుని గర్భంబున భూతావలితోడం ప్రపంచమర్థిల్లోచన్. అది మొదట జీవస్వరూపమైన పరమాత్మకు నివాసమై ఉంటుంది. అదే దేవుని మొదటి అవతారం, అదే దేవుని గర్భం, దాని అందే సమస్త సృష్టియు జీవులతో వ్యక్తమగను. ఇట్లు దోచిన విరాట్ పురుషుండు ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికంబులను భేదంబులచే పూర్వోక్త క్రమంబున వెనుగొందుననుచు విదురునకు మైత్రేయం నిరింగించానని చెప్పి వెండి ఇట్లనియే. ఈ విధంగా ఇటు దోచిన విరాట్ పురుషుడే అధ్యాత్మకుడు అధిదైవికుడు అధిభౌతికుడుగా పూర్వము చెప్పబడిన భేదములతో వెనుగొందును. ఇలా ఉన్నటువంటి వాడై హరి పరమాత్ముడు ఈశుడచుడు ఆఢ్యుడనంతమూర్తి సాగర తనయాహృతీశుడు వికార విదోరుడు నిత్యమంగళాకారుడు కృపాపయోనిధి అకల్మష చిత్తుడు సర్వశక్తి తామరస విలోచనుండు గుఢమాన్య చరిత్ర పవిత్రుడి మూలం. పరమాత్మ అయిన విష్ణుడే ఇన్ని మార్పులుగా దిగివచ్చుతున్నను పుట్టుక లేనివాడై అందు అధిపతి అయి ఉండును. ఇన్ని రకాల మార్పులతో దిగి వస్తున్నటువంటి వాడు ఎవడు, ఆ పరమాత్మ అయినటువంటి విష్ణువే. అయితే ఇన్ని రూపాలతో దిగి వస్తున్నా కూడా పుట్టుక లేనివాడే అన్నాడు. ఇదేమిటండి, పుట్టుక లేనివాడనేమో ఒక పక్క చెప్తున్నారు, ఇంకో పక్కనేమో ఇన్ని రూపాలకు దిగి వస్తున్నాడు అంటే పుట్టడమే కదా. దీన్నే ఈ మెరికనే పురుషోత్తంలో అజాయమానో బహుధా విజాయమే అన్నారు. అజాయమాన అంటే పుట్టుకలేనటువంటి వాడు,
బహుధా విచాయతే చాలా రూపాలలోకి దిగొస్తున్నాడట, విశేషంగా దిగొస్తున్నాడు. కానీ ఆయన కంటే పుట్టుక లేదు. అంటే అర్థమేమిటి, తాను ఎన్ని రూపాల్లోకి దిగొచ్చినప్పటికీ ఆయన తరిగిపోడు. చూసారా, ఇన్ని రూపాల్లో దిగొచ్చినా తరిగిపోతాడు ఆయన. ఎలాగైతే ఒక దీపం ఉంది, ఆ దీపం తీసుకొని ఆ దీపంతో చాలా దీపాలు వెలిగించాం అనుకోండి, అప్పుడు మొదటి దీపం తగ్గిపోతుందా? తగ్గదు. అలాగా చాలా నానా రూపాల్లోకి దిగి వచ్చినప్పటికీ అజాయమాన పుట్టుకలేనటువంటి వాడు. ఈ మార్పులన్నీ అతని ఎందు వర్తించునే గాని అతడు మార్పులు చెందడు. ఈ మార్పులన్నీ ఇవన్నీ కూడాను ఆయన ఎందు మార్పులు వర్తిస్తాయి గాని ఆయన మార్పు చెందడు. చూసారా, అంటే ఉదాహరణకి మట్టి ఉంది, ఆ మట్టిని తీసి ముద్దగా చేసి దాన్ని ఎలా చేసిడా చేసి దాన్ని కొండ చేశావు, అదే మట్టిలో కాస్త భాగం తీసి దాన్ని ఇంకో రకంగా చేసి మూకుడు చేశాం అనుకోండి, చేస్తే దీన్ని కొండ అంటున్నాం, దాన్ని మూకుడు అంటున్నాం, దాన్ని ఇంకోటేమో పూజ అంటున్నాం, రకరకాలు అంటున్నాం మనం. అయితే ఈ మార్పులన్నీ కూడా మామూలుగా చూస్తే భేదమేగా అండి, ఒకటి కొండ అంటున్నాం, భేదం ఉంది కాబట్టి దీన్ని కొండ అంటున్నాం, దాన్ని మూకుడు అంటున్నాం, దాన్ని పూజ అంటున్నాం, దాన్ని ఇంకోటేమో అంటున్నాం, పిడత అంటున్నాం, పాత్ర అంటున్నాం. కానీ ఈ భేదాలన్నీ ఎక్కడున్నాయి? మట్టి అంటే భేదాలు ఉన్నాయా? మట్టికి భేదాలు ఏం లేవు, మట్టి మట్టే, మట్టి ఏం మారలేదు. కుండగా చేసినంత మాత్రాన కుండగా ఉన్నటువంటి మట్టి మట్టి కాకుండా పోయిందే, మట్టి యొక్క లక్షణం పోలేదే. కుండ అనేటువంటి ఆకారం మట్టి అందు నిలపబడింది, కానీ అంత మాత్రం చేసిన దాని యొక్క మట్టి లక్షణం కోల్పోయిందా? కోల్పోలేదు. అలాగే ఇంకో ఉదాహరణ, పత్తి ఉంది, ఆ పత్తితో దారం ఒడికాం, ఆ దారంతో వస్త్రం తయారు చేశాం, చేస్తే ఇప్పుడు చూడండి ఈ వస్త్రాన్ని ఒక రకంగా తయారు చేసి చొక్కా అంటున్నాం, ఒక రకంగా తయారు చేసి ప్యాంట్ అంటున్నాం, ఒక రకంగా చీర అంటున్నాం, ఇరవై రకాలు అంటున్నాం. ఈ అన్ని ఆకారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా పత్తి అందు ఇవన్నీ కూడా చేయబడ్డాయి. కానీ పత్తి అయితే ఇవన్నీ చేయబడిన తర్వాత ఇందులో పత్తి లేకుండా పోయిందా? పోలేదు. పత్తి ఆగింది, ఏమీ అలాగే పత్తి అలాగే ఉంది, పత్తి ఖర్చు అయిపోలే, పత్తి పాడే. కానీ ఈ వస్త్రాలు ఉన్నాయి, కొనాలి ఏంటంటే వస్త్రాలు చిరిగిపోతాయి, పత్తి చిరిగిపోతుందా? చిరదు. వస్త్రాలు చిరుగుతా కానీ పత్తి చిరగదు, కుండలు పగులుతాయి కానీ మట్టి పగలదు. అలాగే ఈ నా విధమైనటువంటి ఆకారాలుగా ఆయన స్వామి ఆ విష్ణువు దిగి వచ్చినప్పటికీ ఆయన ఆయన గారే ఉన్నాడు, ఖర్చు కాడు, పగళ్ళు తరగడు, ఆయన పగళ్ళు ఏమవడు, అరిగిపోడు, కరిగిపోడు, తరిగిపోడు, ఇది ఆయన యొక్క రత్వం. అందుకని ఆయన అజాయమాన బహుధా విజాయతే, ఇన్ని రూపాలుగా కట్టుకుంటున్నాడు కానీ ఆయన ఖర్చు అయిపోడు. ఇది ఆ తత్వం అనేటువంటిది. ఇవి ఇక్కడ ఎందుచ్చా కూడా అదే మనం ముందే చెప్పుకున్నటువంటి ఉదాహరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఉంది కాబట్టి వచ్చింది. మట్టి వలన కొండ ఏర్పడును కానీ మట్టికి కొండ అంటుకొనదు. అట్లే ఇది కొండ తయారవడం మట్టి వలన తయారవడం కానీ ఆ మట్టికి కొండత్వం అంటుకుంటుందా? అంటుకోదే. అలాగే పత్తికి గుడ్డత్వం వస్త్రత్వం అంటుకుంటుందా? అంటుకోదు. దానికి ఏమి ఉండదు, అది అదే అలాగే ఉంటుంది. ఇవన్నీ పైన ఆకారాలు. అలాగా మన అందరి రూపాల్లో వస్తువుల రూపాల్లో ఏర్పడినటువంటి ఆకార రూపాల్లో ఉన్నటువంటి అంతర్యామికి మనం ఎవరో అంటుకోము, అంటుపడడు. అందుకనే భగవంతుడు ఎప్పుడు అంటుపడడు, మైలపడడు. మనం తెలియదు అనుకుంటూ ఉంటాం, ఏమైనా భగవంతుడు కూడా మైలపడతానండి. భగవంతుడి యొక్క స్మరణ వల్ల మనకున్న మైలపోతుంది, కానీ మన వల్ల ఆయన మైలపడతాడా? ఇది తెలియక అదే భగవంతుడు ఆయన ఆయన యొక్క నామం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకూడదు. ఏ ఎందుకని అంటే మైలినప్పుడు చేసుకోకూడదు తప్ప, ఆయన స్మరించడం వల్ల మనలో ఉన్న మైలపోతుంది. ఎందుకంటే ప్రభాకర్ గారు చెప్పారట, ఏమనంటే తాతగారు చెప్తూ ఉండేవారు, అగ్గి తగిలిన మైల బుగ్గి అయిపోవు అన్నారు. ఆయన అగ్గి తగిలితే మైల కాస్త అంటే బూడిద అయిపోతుంది. అందుకని ఆయన స్మరిస్తే మనలో ఉన్నటువంటి దోషాలు ఆయన వెళ్ళిపోతాయని అర్థం, కానీ మన దోషాలు ఆయన కట్టుకుంటాయా? నిప్పుకి మైల అంటుకుంటుందా? మైల కొట్టాలండి, నిప్పులో వేస్తే కాలిపోతాయి, అంతేగాని నిప్పు మైల పడతాడండి అగ్నిహోత్రుడు పడ్డు. అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా మన ఇన్ఫ్లుయెన్స్ ఆయన పడదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అంతర్యామి తత్వం అంటే ఇందు అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడు శుభలక్షణములు కలవాడు అన్నారు. దేహధారణ యందు మనసు మార్పు వలన అశుభ లక్షణములు ఏర్పడవచ్చును, గాని అవి అందరి అంతర్యామి అంటవు. ఇది కూడా అంత మాట.
దేహదారైనటువంటి వాడికి వాడి యొక్క మనస్సు ఉందిగా మనకి, మనం దేహదారం, మనకి మనస్సు అనేటువంటి స్థితి కూడా ఏర్పడింది. అందువల్ల మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు అనేటువంటి ఏర్పడ్డాయి, మాలిన్యములు అనేటువంటివి ఏర్పడతాయి. ఇవన్నీ దేహదారులుగా మనకు ఏర్పడవచ్చు, కానీ మన రూపాలుగా కట్టుకున్నటువంటి ఆయన ఉన్నాడు అందరి మనగా మన లోపలటువంటి వాడు, ఆయనకి మాత్రం ఇవేమంటావు. అందువలన వేదాల ఎందు మనస్సు మార్పు వల్ల అశుభ లక్షణం ఏర్పడవచ్చు, కానీ అవి అందరి అంతర్యానికి అంటావు. అందువల్ల ఆయన ఎప్పుడు శుభుడే, ఆయన అశుభత్వం అని ఉండదు. ఇల్లు కట్టుకున్న వెనుక గదుల్లో నివసించే వారు అపరిశుభ్రముగా జీవించుతూ చెడ్డ కంపు కొట్టించు పరిస్థితులు ఏర్పరచుకుందరు, కానీ ఆ కంపు గృహమందరి గదులలో చోటుకు అంటదు కదా. ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు, మనం ఏమీ లేనిటువంటి చోట ఇల్లు ఏమి కట్టకముందు ఏముందంటే అక్కడ చోటు ఉంది. ఆ చోటులో మనం ఇల్లు కట్టాం, ఇల్లు కట్టాక ఇంట్లో ఏమని చోటు ఉంది మాయన. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇల్లు కట్టకముందు ఏమీ లేదు కాబట్టి విశాలంగా ఉంది, బాగానే ఉంది. దాంట్లో ఒక ఇల్లు కట్టేశాం, గదులు గదులు కట్టేశాం, ఆ లోపల చోటు చిన్న చిన్న చోట్లు అంటున్నాం. దానిలో మనం ఏం చేస్తున్నాం, శుభ్రంగా ఉంచుకోకుండా ఉంటే కంపు కొడుతూ ఉందనుకోండి. ఈ కంపు కొట్టడం అనేటువంటిది ఎవరికి, మనకి, మనం ఏర్పరచుకున్నటువంటిది. కానీ చోటుగారికి ఈ కంపు అంటుకుంటుందా? అంటుకోదు. అలాగే చోటుగా ఈ చోటుగారు ఎటువంటి వాడో అదే అంతర్యామి గారు అనమాట, ఆయనకి ఇవన్నీ అంటుకోవసం. ఆ కంపు గృహమండలి గదులలో చోటుకు అంటదు కదా, ఇదియూ అట్లే. అంతర్యామి అయిన భగవంతుడు దయామయ స్వరూపుడు, ఆయన యొక్క స్వరూపం ఎటువంటిదండి, అంతర్యామి దయామయుడు. జీవులు తమ మనస్సులచే జీవితమును దుర్బలము చేసుకునవచ్చును, కానీ మరలా అంతర్యామిని స్మరించినప్పుడు తాము కల్పించుకునే దుఃఖము నుండి విమోచనం చెందుతురు. మనం కలిపి దుఃఖాలు అనేటువంటివి మనకు వస్తాయా? మనకు రావు, మనం కల్పించుకుంటాం. మనం అనుకుంటాం ఏమిటంటే కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి. కష్టాలు దుఃఖాలు ఎక్కడి నుంచో రావు, మనమే కల్పించుకుంటాం, చిక్కుముళ్ళు మనమే వేసుకుంటాం. అయితే ఈ దుఃఖాలు అనేటువంటివి వచ్చినప్పుడు మరి వీటి నుంచి బయటపడ్డారు ఎట్లా రండి, అంతర్యామి స్మరణ చేయడం. ఇంకో మార్గం లేదు. అంతర్యామి అందు మరపు రావడమే దుఃఖం అంటే అసలు. భయం అనేటువంటిది మనకి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే అంతర్యామి స్మరణ అనేటువంటిది కొంచెం మర్చిపోతాం, వెంటనే భయం కలుగుతున్నారు. అదే మనకి తైత్రీయ ఉపనిషత్తులో చెప్పినటువంటిది, అంతరం ఉదరమంతరం కురుతే అడదస్య భయం భవతి అన్నాడు. ఉదరం అంతరం అంటే వెంట్రుకవాసి గ్యాప్, అంతరం అంటే ఇక్కడ గ్యాప్ అనమాట. అంత గ్యాప్ కనుక భగవంతుడి యొక్క అస్తిత్వం ఎందు మన మనసులో కలిగిందే అక్కడే మనం భయం పుడుతుంది. చూడండి మనం ఎన్ని భయాలు ఉంటాయి, ఎందుకంటే ఇంత భయాలు ఇవన్నీ, ఏమవుతుందో అనే భయం, ఎటా ఉంటామో అనే భయం, ఉంటామా పోతామో అనేటువంటి భయం, ఇవన్నీ భయాలు. ఎందుకంటే అంతర్యామి స్మరణ గ్యాప్ అనమాట. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది గ్యాప్స్ మన మనస్సు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి హోల్స్ అనమాట, ఇవి కన్నాలు. అయితే అంతర్యామి అనేటువంటి దాంట్లో గ్యాప్ లేదు, ఆయన గ్యాప్ లేదు, కానీ మన మనసు గ్యాప్ పెట్టింది, ఇది వచ్చిన ఇబ్బంది. అందుకని మనం ఏం చేసుకోవాలి, ఈ గ్యాప్ అంతటిని కూడా ఫిల్ చేసుకోవాలి, కణాలన్నింటినీ కూడా పూడ్చుకోవాలి, సున్నం పెట్టి. ఏమిటి అంతర్యామి స్మరణ అనేటువంటిది పెట్టి పూడ్చాలి. మీరు ఎందుకు పడదు, మన దుఃఖాలు ఎవరికి దేనికి కలుగుతాయో, మనసుకే దుఃఖాలు కలిగేది. మరి దుఃఖం ఎందుకు కలగాలండి, మనసు ఉంది కాబట్టి. మరి దుఃఖం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనసు లేకుండా చేయాలి. మనసు లేకుండా ఉండాలని చేయడం ఎలాగా, అంతర్యామి స్మరణ చేత. ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు అడగవలసిందే, ఇంకోటి ఏం లేదు అసలు. అంటే ఎప్పుడు ఎంతవరకు మనం అంతర్యామి స్మరణ చేస్తూ ఉంటామో అంతవరకు మన మనస్సు ఉండదు, ఎంతవరకు మనస్సు ఉండదో అప్పటిదాకా మనస్సు యొక్క దుఃఖం ఉండదు. మనస్సు ఉంటే కదా దుఃఖం ఉండదు, మనసు లేకపోతే దుఃఖం ఉండదు. అందువల్ల మనస్సు లేకుండా చేయాలంటే ఏం చేయాలి, అంతర్యామి స్మరణ ఎందు మనస్సు పెట్టాలి. ఇంకా ఏం చేసినా మనస్సు ఉంటుంది, పనిచేస్తుంది, అది వచ్చిన ఇబ్బంది. పెద్ద చుక్కలే మహాభూతం మనం చెప్పుకున్నాం కదా, ఈ సృష్టిలో అందరికీ మహాభయంకరమైనటువంటి భూతం ఏదండి, మన మనస్సే. అందుకంటే భయంకరమైన జంతువు లేదు, అందరికంటే భయంకరమైన జంతువు ఎవరండి, మానవుడే. ఒకసారి యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో, ఇది ఎప్పుడు మనసులో చదువుకుంటున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి విశేషం ఆయన చెప్పేవారు. ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు స్టూడెంట్స్ అందరూ. ఆ ఎగ్జిబిషన్లో స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం ఇచ్చారు, స్పెషల్ ఐటెం. మాస్టర్ గారి నుంచి కృష్ణమాచార్యం నువ్వేం చేస్తావు అంటాను, మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఈ సృష్టిలో అందరికంటే భయంకరమైనటువంటి జంతువులు తీసుకొచ్చి పెడతానండి ఎగ్జిబిషన్లోను అని స్పెషల్
ఐటమ్ ఎడగేస్తామని ఆచార్య గారు అడిగారు ప్రొఫెసర్ వాళ్ళు, మీకు ఎందుకుసారి నేను తెస్తాను కదా, నేను పెడతాను అక్కడ మీకు తర్వాత చూదురు కానీ నాకు మాస్టర్ అంటే మళ్ళీ ప్రొఫెసర్లు కూడా చూస్తున్నట్టు అదే సృష్టిలోకి అందరికీ అంత భయంకరమైన చెందేవాడు సింహాన్ని తెచ్చి పెడతాడా, ఎడగేస్తాడు కదా సింహానికి పెట్టకూడదు అని. సరే మాస్టర్ ఏర్పాటు చేశారు, చేసి డేంజర్ పైన బోర్డు పెట్టి చిన్న ఇది పెట్టి మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇన్ దిస్ క్రియేషన్ అని ఒక అది పెట్టి ఒక తెర ఉందన్నమాట. తెల్ల ఆ తెల్లవారు వెళ్ళి చూడాలి మరి చూస్తే కనబడుతుంది జంతువు నాకు. అందరూ కుతూహలం అన్నమాట, పెద్ద చూ కట్టేశాక అందరూ ఏమిటి ఆ లోపల ఎంగారం చేసేటప్పుడు లోపలికి వెళ్ళి చూసే చూస్తే ఎంగర పడుతుంది, ఈ వెళ్ళినటువంటి వారే ప్రతిబింబం కనబడుతుంది అంటే ఏం చేశారు పెద్ద వినోట ఏర్పాటు చేశారు లోపల, ఒక వినోట ఏర్పాటు చేసి ఈ బయట ఒక తెర కట్టి పైన ఈ రోడ్డు పెట్టారు. ప్రతివాడు కుతూహలంతో లోపల వెళ్ళి చూస్తే వాడి బొమ్మే కనబడుతుంది. అదే బయటకు వచ్చి ఇదేమిటి సార్ అంటే అవును మరి సృష్టిలో అందరికంటే భయంకరమైన జంతువు ఏది, మనమే మనకంటే భయంకరమైన ఎందుకంటే సృష్టిలో ఈ ప్రొఫెసర్లు అందరూ మొట్టమొదటి ప్రొఫెసర్ గారే వెళ్ళారు చూసి ఊరి ఆచార్య ఇదే చేసింది మమ్మల్ని గొప్ప ఫూల్ చేసావో అన్నట్టు. ఆయన ఫూల్ కాదు సార్, నిజమే సార్, నిజం కాదని కాదు నిజమేనయ్యా కరెక్ట్ అని చేసింది అన్నట్టు. ఆయన ఈ తమాషా మాస్టర్ గారు చేసినటువంటి ఇలాంటి ఎన్నో చేసేవాళ్ళు. అందుకని మరి క్విజ్ ఎవరు పెట్టారనుకోండి, సృష్టిలో అందరికంటే అతి భయంకరమైనటువంటి జంతువు ఏది అంటే మానవుడే. అదేంటండి పావులు తేళ్ళు, పావులు తేళ్ళు భయంకరమైనవే. తేళ్ళు ఎప్పుడు పుడుతుందండి, మనం ప్రత్యేకంగా అది ఉన్న చోటుకు వెళ్ళి దానికి అడ్డుపడి దాన్ని చంపడం కోసం దేనికోసం ప్రయత్నం చేసినప్పుడు పాపం ఆత్మరక్షణ కోసం కుడుతుంది, కానీ మన దగ్గరికి వచ్చి కుడుతుందండి తేలు. మా ఇంటర్ అది ఎక్కడో తేలుంటే దాన్ని వెతికి టార్చ్ లైట్ వేసి వెతికి దాన్ని చంపేదాకా మనం నిద్రపోం. కానీ మనం ప్రమాదకరమైన వాళ్ళం, అది ప్రమాదకరమైందే. మన గురించి తలకిందలా చెప్పుకుంటూ ఉంటాం మనం, ఆ తేలు చాలా విషజంతువు చాలా ప్రమాదకరం, తేలు కాదు ప్రమాదకరమైంది, అది మనం వెతికి కుడుతుందా మనం వెతుక్కుని వచ్చి కుడుతుంది రండి పాపం. అలాగే పాము ఉంది, అది ఎక్కడో దాని పుట్టలో అది ఉంటుంది, అక్కడెక్కడో పాము పుట్టుంది కాంపౌండ్ వాళ్ళ దగ్గర, ఆ పుట్ట తవ్వించి దాన్ని బయటకు లాగించి దాన్ని చంపేవరకు మనం నిద్రపడి, ఎందుకంటే లోపలికి వచ్చి చంపుతుంది ఏమో. ఎవరు భయంకరమైన వారంటే పాము మనం పాపం, వాటిని భయంకరమైన అంటూ ఉంటాం, పాముని తేళ్ళని అవి భయంకరమైన కాయ కావు పాపం, వాటి మానం ఎప్పుడూ వాటి ఆహారం మనం అందరం పడుకున్నప్పుడు మనకు డిస్టర్బెన్స్ అవుతుందేమో అని చెప్పి మనం అందరం ఎప్పుడు నిద్రపోతామా రాత్రి అంతా అవి తిరుగుతూ వాటి ఆహారం తీసుకుని మళ్ళీ మనం లేచేప్పటికీ వాటి లోపలికి వెళ్ళిపోయి నిద్రపోతాయే, అవి ప్రమాదకరమైనవే మనం ప్రమాదకరమైన వాటి చూడండి అంత విచిత్రం సృష్టిలో. మనకంటే ప్రమాదకరమైనటువంటి సృష్టిలో మరొకటి లేదే లేదు అసలు, ఎందుకంటే పాపం అవి వాటికి అవి వేటికి ప్రమాదకరం కావు, మనం మనకి ఇంకోటి కూడా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు, డబుల్ క్వాలిఫికేషన్ మనకి. మనం ఇంకోటి సుఖంగా ఉండలేము, మనని మనం కూడా సుఖంగా ఉంచుకో, మనకి రెండు టూ ఫేజెస్ అన్నమాట మనకి. అందుకని సూపర్ ఎటువంటి మ్యాన్ అంటే మజాక మానవుడు అంటే అందరికంటే హయ్యెస్ట్ కదా ఇవల్యూషన్, అందువల్ల అనమాట ఇవల్యూషన్ హయ్యెస్ట్ కాబట్టి హయ్యెస్ట్ డేంజరస్ ఫెలో అనమాట. జీవులు తమ మనస్సులచే జీవితము దుర్బలము చేసుకునవచ్చును, కానీ మరలా అంతర్యామిని స్మరించినప్పుడు తాము కల్పించుకున్న దుఃఖము నుండి విమోచనం చెందురు, అదే దేవుని దయాగుణము. అది ఎప్పుడూ మనస్సు మన ఎందు ఉండి మనకు అందుబాటులో ఉంటుంది, భగవంతుడు అందుబాటులో లేడు. ఎందుకున్నాడు మనం ఎప్పుడు స్మరిస్తే అప్పుడు మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉంటుందంటే అర్థం ఏమిటి, ఆయన ఉంటేనేనా మనకు అందుబాటులో లేదని అనుకుంటాం, భ్రాంతి పడుతూ ఉంటాం మనం. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, కానీ ఆయన అందుబాటులో ఉన్నాడు అనేటువంటిది యాక్సెప్ట్ చేస్తే మనం ఎప్పుడు ఆయన స్మరించాల్సి వస్తుంది, కాబట్టి ఆయన ఎప్పుడూ స్మరిస్తే మనకి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి కాబట్టి భయం మనకి. మన భయం ఏమిటి, కాంప్లికేషన్స్ ఉండకుండా సింపుల్గా ఉండిపోతామని భయం మనకి, అది వచ్చింది చిక్కు. మానవుడి యొక్క మనస్సుకి మాత్రమే ఉంది చిక్కు, మిగతా వెంటిల్గా ఉండదు, మిగతా వాటికి మిగతా వాటిని సింపుల్గానే ఉంటాయి పాపం. మానవుడికి మాత్రం సింప్లిసిటీ అనేటువంటిది ఎక్కడ వస్తుందని భయం మనకి, ఎందుకంటే మన కాంప్లికేషన్ అలవాటు మన మనస్సుకి. ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, అబ్బో ఆనందంగా ఉండాలంటే ఎంత కష్టమండి, ఆనందంగా ఉండడం కష్టం కాదు, ఆనందంగా ఉండడానికి చాలా తేలిక, కానీ తేలిక ఉండడమే కష్టం. ఒక ఆయన చెప్పాడు ఏమంటే ఇట్ ఈస్ సింపుల్ టు బి హ్యాపీ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బి సింపుల్ అన్నాడు. ఆనందంగా ఉండడం అనేటువంటి చాలా సులువు, కానీ సులువుగా ఉండడమే కష్టం మనకి. ఎందుకంటే సులువుగా ఉంటే అది అది నిజం అది కరెక్ట్ కాదేమో మన అభిప్రాయం అదే కదా.
ఏమండి ఇంత తేలిగ్గా ఆనందం కలిగేటువంటిది ఉంటే నాన్సెన్స్ చెప్తే ఆనందం అంటే తేలిగ్గా వస్తుందండి. భగవంతుని యొక్క స్మరణ భగవంతుని యొక్క సాక్షాత్కారం చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎవరైనా మహానుభావుడు చెప్పాను అనుకోండి నాన్సెన్స్ వాడు దొంగ విధం అంటాం. ఎందుకంటే భగవత్ సాక్షాత్కారం అంటే ఎంత కష్టం అండి. వాటిని చెప్పినా భగవంతుడు సాక్షాత్కరించడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన చెప్పినా నాన్సెన్స్, నువ్వు సాక్షాత్కరించడానికి అంత తేలిగ్గా వీల్లేదంట మనం భగవంతుడు భగవంతుభావం నాకు ఎంత కష్టపడాలి ఎంత ఎంత అంటే అంటే కష్టపడితే తప్ప ఆనందం సుఖం రాదు అనేటువంటిది మన మన మనస్సులో అభిప్రాయం. మనకి కష్టపడకుండా వచ్చేటువంటిది ఆనందం కాదు. అందుకని మనం ఏం చేస్తూ ఉంటాం సుఖపడటం కోసం జీవితం అంతా కష్టపడుతూ ఉంటాం. ఇది మనం జీవితం అంటే మనం చేసుకుంది ఎందుకు రా అంత కష్టపడుతున్నాం సుఖపడటం కోసం అంటాడు. ఊరిని చూపితే సుఖపడటం కోసం, సుఖపడటం కోసం ఏం చేయాలి, సుఖపడటం కోసం వేరే ఏం చేయకూడదు సుఖపడ్డమే. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలండి, ఆనందంగా ఉండడమే తప్ప ఇంకేం చేయకూడదు. కానీ మనం ఏం చేస్తాం ఆనందంగా ఉండడం కోసం ఏం చేయాలి, ప్రణాళికలు వేసుకుని జీవితం అంతా ప్రణాళికలే మనకి జన్మంతా. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎటు నుంచి మొదలు పెట్టాలి, ఎంతవరకు పని ఏం చేయాలి. మనం ఆనందం ఎక్కడ పెడితే బిందెలు తెలిపింది మనకి. చివరికి శరీరం వదిలే సమయం వచ్చేస్తుంది, టైం అయిపోతుంది, బెటర్ లక్ నెక్స్ట్ లైఫ్ అంటాడు. టైం ఉంది ఆయన, అయ్యో ఆనందం లేకుండా చచ్చిపోతుంది, ఏం పర్వాలేదు మళ్ళీ ఇంకో శరీరం ఇస్తాం, అప్పుడు అప్పుడు ప్రయత్నం చేయి ఆనందంగా ఉండడానికి, అప్పుడు మళ్ళీ మనం ఇదే ఎప్పుడు ఇదే. అందువల్ల ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఆనందంగా ఉండడమే. నీకేమయ్యా నువ్వు భగవంతుడు కాబట్టి పనులను అంటుంటారు, మీరు మహానుభావులు కాబట్టి మీ ఇష్టం, మీ ఇష్టం మాకెక్కడ వస్తుంది, అది తప్పు, అది ఆత్మవంచనది. కృష్ణుడు ఎప్పుడు భగవంతుడిని ఒప్పుకుని సూటిగా చెప్పాడు. కృష్ణుడు భాగవతుని కూడా సూటిగా స్పష్టంగా చెప్పాడు. మాస్టర్ గారు అంతకంటే స్పష్టంగా వివరించారు. ఎవరైతే వెంటనే తను తను సరిదిద్దుకోకుండా ఉండడం కోసం ఉంటాడో వాడు చెప్తాడు మీకేమండి మహానుభావులు కాబట్టి మీరు ఆ స్థితిలో ఉంటారు, మేము ఎక్కడ ఉండగలం అంటే అర్థం నేను ఉండాలని సిద్ధంగా లేను అని అర్థం. స్పష్టంగా మహమ్మీద ముద్ర కొట్టినట్టనమాట. ఉండలేకపోతే మంచిదే, దానికి అభ్యంతరం లేదు. కానీ ఉండడం కోసం నువ్వు ప్రయత్నం చే, ఆనందంగా ఉండడం కోసం కదా ఏదో చేస్తున్నావు అంటున్నావు, సాధనం గీతనో ఏదో ఒకటి. ఆ ఆనందంగా ఉండడం అనేటువంటి స్ట్రైట్ అండ్ సింపుల్ అని చెప్తున్నాడు. సింపుల్గా అయితే ఎట్లా మరి కాంప్లికేట్ చేసుకో అయితే దానికి. మరి ఆయన ఏం చేస్తాడు భగవంతుడు, మనం కాంప్లికేట్ చేసుకున్నామంటే ఆయన చేసుకో అంటాడు. అందుకని దాని గురించి చర్చకు సాధన అవకాశమే లేదు. ఆనందం గురించి చర్చించాలనుకోండి అంటే ఆనందాన్ని తెలియదు అన్నమాట వాడికి, పిచ్చివాడు. తీరా ఉండడం అంటే అనగా అని చర్చించాలనుకోండి ఎవరైనా, వాడు ఫూల్ అనమాట వాడు. తీరా ఉండడం అంటే నాది నలుగురు వేసుకుంటే తీగా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అని చర్చించడం ఏమిటి. అందుకని నాయం ఆత్మ ప్రవచనేన లభ్య అని స్పష్టంగా చెప్పాడు ఉపనిషత్తులు. ఎవరంటే ఈ భగవంతుడు అనేటువంటి ఆయన యొక్క తత్వం అనేటువంటిది, అనుభూతి అనేటువంటిది, దాని గురించి నువ్వు ఎంత అనలైజ్ చేసినా అందుకు రాబ్బా అన్నాడు. థియరీస్ ఇవన్నీ ఏం పనికిరావు, డైరెక్ట్ అండ్ సింపుల్ భగవంతుని యొక్క ప్రజెన్స్ అనేటువంటిది అది ఇక్కడ చెప్పింది కూడా. అది ఎప్పుడు మన ఎందు ఉంటే మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం దాన్ని లెక్క చేయం. విరాట్ పురుషుని చిత్తమునందు కల్మషం ఉండదు, ఇది ఇంకోటి. మానవులు తమ చిత్తమున ఎందు కల్మషం ఏర్పరచుకునవచ్చును కానీ దానితో అంతర్యామి అయిన దేవుని చిత్తము అంటదు. అది చూసారా, కల్మషాలు మన మనస్సులో మనం ఏర్పరచుకోవచ్చు కానీ మన లోపల అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడికి మాత్రం మనం వీటిని పట్టించలేము. అలా మన చేత పట్టించడానికి ఆయన లొంగితే మనం ఎప్పుడూ ఆయన కూడా పట్టించేసేవాళ్ళం. ఈ రెండు లేదు చేస్తే దొరకడు మనకి, మనలోనే ఉంటాడు అంతర్యామిగా కానీ మన కల్మషాలు మనం పట్టించుకో. వీరి రెండుకి అతీతుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆయనకు మనం సరెండర్ అవ్వాలి. అంతేకానీ ఆయన మనకు అభిలేషన్లో ఉంటే మనం మనం అనుకుంటామని భగవంతుడిని తొక్కి సాధించేవాళ్ళం. మనం మనకు అభిలేషన్లో కనుక ఆయన ఉంటే చస్తూ మన అభిలేషన్లో మనతో ఏమి అభిలేషన్ లేదు ఎవరితోనూ భగవంతుడికి సర్వస్థ. అందుకని ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు అంటారు. ఆయన కంప్లీట్లీ టోటల్లీ ఇండిపెండెంట్. ఎందువల్లంటే బికాస్ హీ హాజ్ నో అబ్లిగేషన్ విత్ ఎనీ సింగిల్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ మొత్తం సృష్టి మొత్తంలో ఏ ఒక్కరితో ఎటువంటి అబ్లిగేషన్ లేదు ఆయన. అందుకని ఆయన మనం శాసించడానికి వీలు లేదు, మనని ఆయన శాసిస్తాడు. ఎందుకంటే ఇంత ఒళ్ళుకున్నారా భగవంతుడికి, ఆయన మనం శాసించవచ్చా, మనం ఆయన శాసించకూడదా అని అన్నది వీలు లేదు. భగవంతుడు టొక్కి పెడతామని చూస్తారు కానీ భగవంతుడు ఏం చేస్తాడు, వీడి టొక్కుని తిప్పి విడికే పెట్టాడు అని వాడు చేసేదాన్ని.
పాపం భగవంతుడు సొంత ఖర్చు కూడా పెట్టాడు, మరి ఖర్చు కూడా పెట్టాడండి పీడాసండి భగవంతుడు. మనం వేరే టోపీ తయారు చేయడం కోసం కూడా అక్కడే మనం చేసిన టోపీనే మన దగ్గర పెడతారు, మనకు తెలియకుండా పెడతారు పైగాను. మనం అనుకుంటాం భగవంతుడు పెట్టాను టోపీ అనుకుంటాం, చేతి తడుపునప్పుడు అరే మనకే ఉండే టోపీ అని చేతికి ఎప్పుడు తెలుస్తున్నారు. అటువంటి వాడు భగవంతుడు. స్మరించినప్పుడు మరల తన నిర్మల చిత్తమును జీవులకు ప్రసాదించను. మనం మన మనస్సును మాత్రం కమర్షియల్ చేసుకుంటూ ఉంటాం, సరే చేసుకోని మనం అనుకుంటాడు చూస్తూ ఉంటాడు. బాగా కాంప్లికేట్ అయ్యి కల్మషం అయ్యి మనకి బీపీ వచ్చి టెన్షన్ వచ్చి ఇవన్నీ వచ్చి ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ ఆయనే స్మరించు. స్మరించగానే ఇప్పుడు ఏం చేస్తాడు? తన యొక్క నిష్కల్మషమైనటువంటి స్థితిని మళ్ళీ మనకు అందిస్తాడు. పాపం అందుకు దయాబడి అంటే ఆయన ఎప్పుడు సిద్ధమే, కానీ మనం సిద్ధంగా ఉండద్దు. కల్మషం లేకుండా ప్యూర్గా ఉండవలసినటువంటి స్థితిని ఎలా ఉండాలంటే భగవంతుడు కానీ గురువు కానీ మనకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మనం ఉన్నామే, మనం ఎన్ని కాంప్లికేషన్ తెచ్చుకుంటూ ఉంటాం. చెప్పింది ఒకసారి మన భగవంతుడు చెప్పాడు అనుకోండి, భగవంతుడు స్ట్రైట్గా దిగి వచ్చాడు, చెప్తే మనం వింటాం నాన్ సెన్స్, మనం వినాము. ఏ భగవంతుడు అయితే మాత్రం మన అభిప్రాయం అనుకుంటారా? తథాస్తు, మంచిదే. ఇక అంతర్యానిగా ఉన్న దేవుడు జ్ఞానులచే పూజ్యభావం వహించు పవిత్ర ప్రవర్తనం కలవాడు అన్నారు. అంటే అర్థం ఏమిటి? ఎవరి ఎందైనా పవిత్ర ప్రవర్తనం కనిపించినచో అది దేవుని లక్షణముగా తెలియగలను. ఇది అర్థం. ఎవరిని చూసినా సరే వాళ్ళలో పవిత్రత కనిపించింది అనుకోండి, ఈ పవిత్రత ఎవరిదండి? భగవంతుడి లక్షణం. దేవుడండి, నేను ఇంత కష్టపడి నేను పవిత్రంగా ఉంటే ఇది నాది కాకుండా దేవుడిది అంటారా అని పొరపాటు పడుతూ ఉంటారు. మనలో పవిత్రత కానీ మనలో సద్గుణములు కానీ ఇవన్నీ కూడా మనలో ఉన్నాయండి. ఎవరి చెమ్మిది? భగవంతుడి. మన సొంతం కాదు. మరి మన సొంతం కాదు ఎందుకండి మనం పవిత్రంగా ఉండడం అది ఉండకు. ఎందుకంటే మన ఖయాలు అంటారు చూసారా, ఖయాలు ఎక్కువగా ఉందంటుంటారే. అంటే మన మనసు తినగా ఉండదొస్తుందా? ఎప్పుడు ఎలా కొడుద్దాం అనేటువంటిది ఇలాంటివి అనేవి మనలో ఉంటాయి. ఎందుకంటే దీనివల్ల మన మనసును ఓ సంక్షోభం పెట్టుకుంటూ ఉంటాం. దీనికి బయటపడాలంటే ఆయన స్మరించాలి. ఆయన స్మరించగానే మళ్ళీ వెంటనే అది గురువైనటువంటి లక్షణం. ఈ రకంగా ఆయన ఈ తెరంగా ఈశుండగు అధోక్షయుండు మహదారి తత్వంబుల మనంబుల ఘనంబుల అగు తలంపులు తానెదిగి అట్టి తత్వంబుల వివిధ వృత్తి లాభంబులకై స్వకీయ చిచ్చక్తిచే ఇట్టుల రాట్టు అని చింతించి నిజ కళాకళితంబగు విరాట్ విగ్రహంబునందు అగ్ని ప్రముఖంబగు దేవతావళికెళ్ళ నివాసంబగుచు కారంబడిన వైరాజ పురుషుని యాస్యాద్యవయంబుల వినిపింతు దత్తావధానం డవై వినుము అని విధుడు అంటున్నాడు, మైత్రేయుడు అంటున్నాడు విధుడితో. ఏమిటంటే ఇంత సృష్టిలోనికి దిగి వచ్చిన దేవుడు అధోక్షయుడు అనపడదు. ఈ అధోక్షయుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఈ మాటకు క్రిందికి ప్రసరించిన తన వీర్యము కలవాడు అని అర్థం. అంటే అర్థం ఏంటంటే భగవంతుడు అనేటువంటి వాడు సృష్టి అయినటువంటి అనంత స్థితి కంటే కూడా పైన ఉన్నటువంటి వాడు. అయితే ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తన యొక్క వీర్యము అంటే తన యొక్క శక్తిని క్రిందికి ప్రసరింపజేస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి ప్రజ్ఞని అధోలోకంలో కూడా ప్రసరింపజేస్తాడు, కాబట్టి మనందరం కూడా ఉండడం సాధ్యమవుతుంది. అందువల్ల తన యొక్క వీర్యమును క్రిందకు ప్రసరింపజేసినటువంటి వాడు కాబట్టి అధహ అంటే కిందకి ఊక్షయుడు, కిందకి ప్రసరింపజేసినటువంటి వీర్యము కలవాడు అని అర్థం అధోక్షయుడు అంటే. ఆవు పదువు లాంటి వాడు భగవంతుడు. ఆవు పదువులు ఎలా ఉంటుంది? కింద నుంచి పైకి ఉంటుందా పైన నుంచి కిందకు ఉంటుంది? మహాప్రాణాన్ని ఇస్తుంది కనుక అందువల్ల సమస్త జీవులకు కూడా తన యొక్క చైతన్యం అనేటువంటి పాలని పాలుగా చేత చైతన్య జీవుల యొక్క ప్రాణహేతు అయినటువంటి పాలుగా ఇచ్చేటువంటి వాడు అని కూడా అర్థం అధోక్షయుడు అంటే. వాళ్ళు చక్రవర్తి గురు ప్రధాని అయినటువంటి గురు రండి అన్ని కూడా ఆయన సంపదాన్ని పెట్టారు. సోముడు వత్సముగా సుత్రానముడు దోహకుడు అనారములము ఇదిగిరి బ్రహ్మముద్ధము. వాడు సోముణ్ణి మామూలుగా ఆవు వాళ్ళలాగా చేశాడు. మరి ఆవు పితికేవాడు, పాలు పితికేవాడు ఎవరంటే సుత్రానముడు ఆయన బృహస్పతి గారు. ఆయన జీవపడుకొని వచ్చాడు.
ఆయన ఆయన దోహకు. సరే మరి వీళ్ళందరూ కూడా అనామయులను మునులు కూడా కొద్దిగా చెయ్యి వేశారు. ఆ చెయ్యి వేసి ఆ పొడుగు నుంచి పాలు పితికారు. ఏం పాలయ్యా? బ్రహ్మవరు దుగ్ధం ఉన్నది. అంటే పరబ్రహ్మమైనటువంటి పరమానంద స్వరూపమైనటువంటి రసస్వరూపమైనటువంటి ఆ క్షీరాన్ని వాళ్ళిదిగా ఆధ్యాత్మిక స్థిరం అటువంటిది అతడు తన ఎందు వర్తించున్న మహత్వ మొదలకు తత్వముల మనస్సుల ఎందున్న కోరికలను తెలుసుకొనేను. ఆ తత్వముల ప్రవర్తనలకు సార్థక్యము కల్పించుటకై తన చైతన్య శక్తిచే ఈ విధముగా చేయుదును అని తలచెను. తన అంశులతో నిండి ఉన్న విరాట్ విగ్రహమునందు అగ్ని మొదలకు దేవతల సమూహములకు నివాసం ఏర్పరచెను. మనలో ఒక్కొక్కరికి ఎట్లు వేరువేరుగా మనస్సు కలదో అట్లే 27 తత్వములకను మనస్సు ఉండనట్టు దేవుడు కల్పించాను అని ఆయన చేసినట్టు. అంటే మనస్సు అంటే మనం అనుకుంటాం మనస్సు అంటే మనందరిలో విడివిడిగా ఉన్నటువంటి మనస్సు వ్యక్తిగతమైనటువంటిది. ఇది ఎందువల్ల ఉంది? ఇవి మనస్సు అనేటువంటిది విరాట్ అయినటువంటి ఆయనలో ఉన్నటువంటి విశ్వము అనేటువంటి మనస్సు ఉంటుంది, దానిలో భాగాలు ఇవన్నీ కూడా. అందువల్ల ఈ 27 తత్వాలు ఉన్నాయే, ఈ తత్వాల్లో ప్రతి ఒక్క తత్వానికి దాని యొక్క మనస్సును ఏర్పాటు చేసేట అది ఆయన చేసినటువంటిది. ఆ తత్వముల కోరికలు తీర్చుటకై ఇట్లు చేశాను. అదేటండి, కోరికలు మన జీవులకు ఉంటాయి కానీ తత్వాలకు కూడా కోరికలు ఉంటాయండి. ఆ తత్వాల కోరికలు అంటే ప్రాపర్టీస్ అని అర్థం. దాని నుంచి వచ్చింది నక్షత్ర జాతకం కూడా. ఒక్కొక్క నక్షత్రం పుట్టిన జాతకం యొక్క మనో లక్షణాలు అది కూడా దాని నుంచి వచ్చింది. అందువల్ల మనస్సు యొక్క మనస్సు అనేటువంటి లక్షణాలు 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, 27 తత్వాలు. వీటికి మనస్సు ఎట్లా ఉంటుంది అంటే ఉదాహరణకి మనం మూలకముల ఎలిమెంట్స్ అంటున్నాం. ఈ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిల్లో వాటి యొక్క లక్షణాలు ఉన్నాయి ప్రత్యేకంగా. హైడ్రోజన్ ఉందనుకోండి, దాని యొక్క లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు హైడ్రోజన్కి హైడ్రోజన్ అనేటువంటి లక్షణాలు వ్యక్తం అవడానికి కారణం ఏమిటి? హైడ్రోజన్ మైండ్ అనేటువంటిది దానివల్ల వ్యక్తం అవుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క తత్వానికి ఆ తత్వం యొక్క మనస్సు అనేటువంటిది ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ తత్వాలతో కూడినటువంటి ఏర్పాటు కలిగిన మనకు కూడా మనస్సు అనేటువంటిది ఉంది. చూసారా, ఇది లాజికల్. తన శక్తి వారిలో ప్రసరించి వారి మనస్సుగా వర్తించుతున్నది. అయితే ఈ తత్వాలుగాలోను జీవుల్లోనూ ఉన్నటువంటి మనస్సుగా వర్తిస్తున్నటువంటిది ఏదండి? ఆ భగవంతుని యొక్క శక్తి, ఇది వేరే కాదు. అందువల్ల మైండ్ అనేటువంటిది ఏమిటి? ది ఫోర్స్. మనలో మ్యాటర్, ఫోర్స్, కాన్షియస్నెస్ అంటే ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞ అనేటువంటిది. అందువల్ల మన యొక్క మనస్సుగా పనిచేస్తున్నటువంటిది ఏమిటి? భగవంతుని యొక్క శక్తే మన మనస్సుగా పనిచేస్తుంది. మనకు వేరే అక్కడ అసలు భగవంతుడి కానటువంటిది వేరే మనలో ఒకటి ఉంటుందండి. అసలు అసలు ఏదైనా ఒక్క చిన్న పరమాణువుల్లో వియోవంతైన భగవంతునటువంటిది కానటువంటిది చూపించండి చూద్దాం, ఏమి ఉండదు. తన శక్తియే వారిలో ప్రసరించి వారి మనస్సుగా వర్తించున్నది. నదీ జలములే చెరువులుగా బావులుగా ఎట్లు వేరువేరుగా అస్తిత్వం చెంది మన అవసరములకు ఉపయోగపడుతున్నావో అట్లే దేవుని చైతన్యము 27 తత్వములకు మనస్సుగా ఏర్పడుచున్నది. ఇది మనకు 27 తత్వాలకి వేరే వేరే మనస్సు ఎలా ఏర్పడిందండి అని మనకు అనుమానం వస్తుంది. అందుకని దానికి ఉదాహరణ ఇచ్చారనమాట. మన చెరువులు ఉన్నాయి, మన బావులు ఉన్నాయి, వీటిలోకి నీరు ఎలా వస్తుందండి? లోపల నుంచి ఊరుతుంది, ఎట్లా ఊరుతుంది? మన యొక్క జీవనదులు ఏవైతే ఉన్నాయో ఆ జీవనదుల యొక్క నీరు వీటిలోకి ఊరుతున్నటువంటిది. జీవనదులు కనుక ఎండించి పారేసామనుకోండి ఇవి కూడా ఎండిపోతాయి, ఉండవు. అందువల్ల జీవనదుల యొక్క నీళ్లే మన యొక్క ప్రయోజనాన్ని మనకి ప్రయోజనం కోసం ఇలా వస్తున్నట్టుగానే ఈ భగవంతుని యొక్క శక్తియే ఇన్ని తత్వాలలోనూ మనస్సుగా పనిచేస్తుంది, వాటి మనస్సుగా పనిచేస్తుంది. అందని కోరికలను తీర్చుటకై శక్తిమంతులైన ప్రజ్ఞలు సృష్టింపబడివి. వారే అగ్ని మొదలకు దేవతలు. వారు ఇంద్రియాదుల సామర్థ్యములై పనిచేయుచుందురు. మన యొక్క ఇంద్రియాల యొక్క సామర్థ్యం అనేటువంటిది ఏమిటి? ఆయా దేవతలే. మన చూచేటువంటి ఇంద్రియం ఉంది కన్ను. ఈ చూసేటువంటి ఇంద్రియం యొక్క సామర్థ్యము అనేటువంటిది ఏది?
ఏ దేవత అగ్ని అలాగే మనం వినడం అనేటువంటి సామర్థ్యం ఉంది చెవుల ద్వారా ఈ వినడం అనేటువంటి సామర్థ్యానికి అధిదైవమైనటువంటి దేవత ఎవరు అదే యముడు అలాగే మనం వాసన చూసేటువంటి సామర్థ్యం ఉంది మనలో ఈ వాసన చూసేటువంటి సామర్థ్యం అనేటువంటి దానికి అధిదైవం ఎవరు వాయువు ఇలాగా వీళ్ళందరూ మన యొక్క సామర్థ్యాలుగా పనిచేస్తున్నారండి మనం మన సామర్థ్యం అనుకుంటాం మనం మన సామర్థ్యం ఏంటి వాళ్ళెవరు లేకపోతే మన సామర్థ్యమే ఉండదు అసలు వారు ఇంద్రియాదుల సామర్థ్యములై పనిచేయుచుందరు వారినే ఆయా ఇంద్రియాదులకు అధిదేవతలందరూ ఈ మతం అంతా కూడా మనకి మహాన్యాసం చేస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు రుద్రాభిషేకం చేసే ముందు కార్తీక పౌర్ణమి అటువంటి చోట పౌర్ణమి నాడు మహాన్యాసం చేస్తాం ఆ మహాన్యాసంలో ఇంద్రాదీన్ దిక్షు విన్యస్య అంటే ఇంద్రాది దేవతలను బ్రాహ్మణ దిక్కుల్లో వాళ్ళని న్యాసం చేసి అని చెప్పి ఇలా తూర్పు వైపున ఇంద్రుడు అని చెప్తూ ఆ ఇంద్రుడి యొక్క కరస్పాండింగ్గా మనకున్నటువంటి అవయవం ఏది ఆగ్నేయ వైపు అగ్ని ఆ అగ్ని మన అవయవం ఏది దీన్ని మహాన్యాసము అన్నారు అంటే అర్థం ఏమిటి గ్రాండ్ సింథసిస్ మహాన్యాసం అంటే శాస్త్రం కూడా పూషోహస్తాభ్యాం పూషోహస్తాభ్యాం అని చెప్పి ఈ మతం చేతుల్లో ఉన్నటువంటి అధిదేవత పూషుడు సూర్యుడే పూషుడు అంటారు ఆదిత్య సవిత సూర్య కథ పూషాతపస్తిమాన్ అని మనం జరుగుకుంటాం రోజు అంటే సూర్యుడికే ఆదిత్యుడు అనే ఒక పేరు పూషుడు అనే ఒక పేరు పూషుడు అంటే అర్థం ఏంటి పోషించేటువంటి వాడు అని పుష్టి కలిగించేటువంటి వాడు కాబట్టి పురుషుడు అన్నారు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా పుష్టి అనేటువంటిది ఎక్కడ చేస్తుంది ఆయన వల్ల కలుగుతుంది కాబట్టి పురుషుడు అన్నారు సవిత అన్నారు ఆయన్ని ఎందుకన్నారు ఈ లోకం అన్నింటినీ కూడా ప్రసవిస్తాడు కాబట్టి సవిత అన్నారు సవిత ప్రసవిత ఇలాగా ఆయన యొక్క ఆదిత్య హృదయంలో మనకు వచ్చేటువంటి సూర్యుడి పేర్లు అన్నీ కూడా అవికి తమాషాగా పెట్టినటువంటి పేర్లు కావు ఆయన చేసేటువంటి ఫంక్షనల్ నేమ్స్ ఆయన యొక్క ఫంక్షన్సే అన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ కూడా ఈ దేహము అందరి వృత్తులు ఈ మతం అన్నీ కూడా చెప్పినటువంటి ఈ విశేషాలన్నీ కూడా ఈ ఇంద్రియాదులు అధిదేవతలైనటువంటివి ఇలా పనిచేస్తాయని చెప్పాడు అటు పైన ఇంకేం చెప్తాడనేటువంటిది నేను చెప్పుకున్నా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహిం మహింస గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 ఓం అస్మద్గురుభ్యో నమః విరాట్ పురుషుని వివరించినటువంటి వివరణ అంతా కూడా విదురునకు మైత్రేయుల వారు ఉపదేశిస్తున్నటువంటిది దాంతో ఇంకా ఏమన్నారంటే వైరాగ్య పురుషుని ఆత్స్యాద్యవయవంపుల వినిపింతూ దత్తావధానం దవై వినుము అని చెప్పాడు విదురుడికి నరనుక ఆ దివ్య పురుషోత్తముని పృథక్ భావంబులంది ముఖంబువలన భువన పాలకుడైన పవమానసకుడంతరప్పుడు ఈశ్వరునంచమై వాని కనయంబు కనుకు అనుకూలమగుచు నిజస్థానమున ప్రవేశించిన ముఖమునందు బరగు జీవుండు శబ్దమునుచ్చరించు పృథక్భావములను నేత్రముల నినుడు చక్షురింద్రియయుక్తుడై సరవిజంది రూప విజ్ఞాన మహిమ నిరూఢినందు మరియు జన్మంబును పవమానుడు ఈశ్వరంశమై తత్వవింద్రియమందుకూడి అప్పుడు ఏ ఇంద్రియాల్లో ఏ దేవతలు ఎలా పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వివరిస్తున్నాడు. దివ్యమూర్తియు పురుషోత్తముడు అయిన విరాట్ పురుషుడు తన దేహమందలి వేరువేరు భాగములుగా అయ్యను. అంటే దేహంలో అంతా కూడా తానే అయినటువంటి వాడే వేరువేరు భాగాల్లో ప్రత్యేకంగా ఉండవేటండి అని ఒక ప్రశ్న వస్తున్నాడు. ఆయన ఎటువంటి వాటంటే దివ్యమూర్తి. దివ్యమూర్తి అంటే మనం ఈ పదం కూడా వాడుతూ ఉంటాం, చాలా దివ్యంగా ఉండండి అంటాం. ఏమిటి దివ్యం అంటే దివ్ అంటే ప్రకాశింపజేయడం అని అర్థం సంస్కృతంలో. అధాతి అందుకని దివ్యము అంటే ప్రకాశమానమైనటువంటిది
తాను ప్రకాశిస్తూ ఇతరములైనటువంటి వారిని కూడా ప్రకాశింపజేసేటువంటి దాన్ని దివ్యము అంటారు. అందువల్ల భగవంతుడు విరాట్ పురుషుడు యొక్క మూర్తి ఉందే అది దివ్యమూర్తి. తర్వాత ఆయన ఎవరు? పురుషోత్తముడు అని చెప్పుకున్నాం మనం చాలాసార్లు. పురుషోత్తం అంటే పురుషుల్లో ఉత్తముడు అని మామూలుగా అర్థం చెప్పుకుంటాం. అదే కాదు, మనము మాట్లాడేటువంటి దాంట్లో ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని మూడు పురుషులు ఉన్నాయి. నేను అని చెప్పేటువంటిది ఉత్తమ పురుష, నీవు అని చెప్పేటువంటిది మధ్యమ పురుష, ఇంకా మిగతా అతడు ఆమె అని చెప్పేటువంటిది అంతా కూడా ప్రథమ పురుష. అందువల్ల భగవంతుడు ఎప్పుడు కూడా అంతర్యామి పురుషుడు అయినటువంటి వాడు ఉత్తమ పురుషులోనే చెప్పబడతాడు, కానీ ఇక మిగతా పురుషుల్లో చెప్పబడడు. అందుకే ఆయన పురుషోత్తముడు అంటారు. అంటే అర్థం ఏమిటి? నేను అనే ఆయన యొక్క పేరు. అందువల్ల ఆయన యొక్క రూపం ఏంటంటే నేనే అన్నాడు. అంటే మనలో నేను అనేటువంటి రూపంలో ఉన్నటువంటి వాడు, సమస్తమైనటువంటి జీవుల్లో నేనుగా ఉన్నటువంటి వాడు. అందుకనే ఆయన్ని పురుషోత్తముడు అంటే ఉత్తమ పురుష చేత చెప్పబడేటువంటి వాడు, తెలియబడేటువంటి వాడు. ఎందుకంటే భగవంతుడు నేను అతడు అని ఉండదు. భగవంతుడు అంతర్యామి నేను అయినటువంటి రూపంలో ఉంటాడు. అటువంటి వాడు విరాట్ పురుషుడు తన దేహమందులు వేరు వేరు భాగములుగా అయ్యాక, అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క దేహభాగాలు ఉన్నాయే, ఈ దేహభాగాల్లో ఆయా దేహభాగాల యొక్క అధిపతులైనటువంటి దేవతలుగా ఆయనే రూపాంతరం చెందాడు అని అర్థం. అందు ఒక చోట తాను వాయువునకు సకుడైన అగ్నిహోత్రుడుగా రూపము ధరించను, ఆ ప్రదేశము నోరయ్యను. వాయువునకు సకుడైనటువంటి అగ్నిహోత్రుడుగా ఉన్నటువంటి రూపం ఇచ్చేట, ఆ రూపం ఏంటంటే నోరుగా అయిందంటే మనకు నోరుందే, ఆ నోరు అనేటువంటిది